Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. Chalamandi frequency ka adhe pani gadutuntarandi mutual funds gurinchi and best returns iche mutuals gurinchi andlo edi pick chesukovalani adutha untaru. Usual ga index funds ETFs tho compare chesukunappudu endante mutual funds lo fund yokka theme ni battesi and wide variants vastayandi market performance. కొంతమంది ఫండ్ మేనేజర్స్ చాలా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మీద ఫోకస్ చేస్తారు. లెట్స్ సే యూనో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ 65 స్టాక్స్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ ఎస్బీఐలు 65 స్టాక్స్ మీద ఫోకస్ చేస్తారు. అదే నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఆల్మోస్ట్ 150 మోర్ దెన్ 150 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఈచ్ ఫండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అలొకేషన్ కావచ్చు, లేకపోతే ఎన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేస్తారన్న దాన్ని బట్టేసి, అలాగే వాళ్ళ కన్జర్వేటివ్ స్టైల్స్ అగ్రెసివ్గా ఉన్నదాన్ని బట్టేసి ఫండ్ పర్ఫార్మెన్స్లో చాలా వేరియన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇస్తున్న ఈ స్క్రీన్ షాట్లో చూసుకోండి, లాస్ట్ 3 ఇయర్స్ ఏ ఇయర్కి ఆ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈచ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది మనం కంపేర్ చేస్తున్నాం లాస్ట్ 3 ఇయర్స్. అండ్ మనం చూసినట్టయితే మీరు ఇందులో ఏది బెస్ట్ అని మీరు అడిగితే టాప్ 5లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు అండి. మీరు తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసేది అయి ఉండాలి. అండ్ టాప్ 5లో కనుక్కుంటే మనం దాన్ని ఉంచుకోవచ్చు అండి. కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ టాప్ 5లో ఉన్న 8 మ్యూచువల్ ఫండ్స్ మనం ఉంచుకోవచ్చు. ర్యాంకులు అనేది టెంపరీగా మారుతూ ఉంటాయి అండి 3 మంత్స్కి 6 మంత్స్కి, ఎందుకంటే మనం అనుకున్నాం కదా వాళ్ళు అలొకేషన్ బట్టేసి అండ్ ఎన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేస్తాం దాన్ని బట్టేసి అండ్ మార్కెట్ వాలటిలిటీని బట్టేసి చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ ఇలా కాకుండా యావరేజ్ మీద 3 to 5 ఇయర్స్ అలా తీసుకున్నట్లయితే మనకి ఒక మంచి కాంప్రిహెన్సివ్ ఎనాలిసిస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన ఈ స్క్రీన్ షాట్లో కనుక చూసుకుంటే టాప్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి. క్వాంటస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి, 3 ఇయర్స్ బ్యాక్ అది 1 ఇయర్లో 73% ఇచ్చింది, నెక్స్ట్ ఇయర్ అది 86% ఇచ్చింది అండ్ ఈ సంవత్సరం 7%. ఓకే, గుర్తుపెట్టుకోండి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ సంవత్సరం నెగిటివ్ రిటర్న్స్ అండి, బట్ స్టిల్ ఈ ఫండ్ పాజిటివ్ రిటర్న్ జనరేట్ చేసింది 7%. సో దీన్ని బట్టి మీరు ఉంచుకోండి ఫండ్ మేనేజర్స్ ఎలా పిక్ చేస్తారు బెస్ట్ స్టాక్స్ అనే విషయాన్ని. మీ కనుక మీ ఓన్ పోర్ట్ఫోలియో కనుక మెయింటైన్ చేసుకోవాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెస్ట్ స్టాక్స్ అంటే మోర్ దెన్ 2% అలొకేషన్ ఉన్న స్టాక్స్ మీరు పిక్ చేసుకోవచ్చు కూడా, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ సెకండ్ రీడింగ్లో ఉంది, థర్డ్ టాటా స్మాల్ మ్యూచువల్ ఫండ్ అండ్ కెనరా రిబకో మ్యూచువల్ ఫండ్ అండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. ఇట్లా ఏదైనా సరే మీరు కనుక చూసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుంది, ప్లస్ రిటర్న్స్ ఎలా జనరేట్ చేస్తుంది లాస్ట్ 3 ఇయర్స్ అండ్ మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఎలా రిటర్న్ జనరేట్ చేస్తుంది అందరం పెట్టేసి బెస్ట్ వాటిలో మనం పిక్ చేసుకోవచ్చు అండి. అండ్ కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూనో క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే ఐడియల్గా క్యాష్ని పార్క్ చేయరనమాట, డెట్ ఫండ్స్లో కూడా బెటర్ అగ్రెసివ్గా వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్లో. అండ్ మీకు తెలుసు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే 65% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి మ్యాండేటరీగా, రెమైనింగ్ మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు డెట్ ఫండ్స్లో పెట్టచ్చు, గోల్డ్లో పెట్టచ్చు, లార్జ్ క్యాప్లో పెట్టచ్చు, లేదా ఐడియల్గా ఉంచుకోవచ్చు, అప్ టు దెమ్ అనమాట. అయితే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం మనీని 1-2 లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టేసి మిగతా మొత్తం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అందుకని వాళ్ళు కొంచెం అగ్రెసివ్ స్టైల్, కాబట్టి మార్కెట్తో పోల్చుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, పడ్డప్పుడు కూడా మార్కెట్తో పోల్చుకుంటే ఎక్కువ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అదే యాక్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, వాళ్ళు ఆల్మోస్ట్ యూనో ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు అప్ టు 15-18% వరకు, అది కన్జర్వేటివ్గా ఉంటారు. అలా ఒక ఫండ్ ఒకలాగా ఉంటుంది అనమాట. మీ పర్సనాలిటీ కనుక అగ్రెసివ్నెస్ సూట్ అవుతే కనుక గో ఫర్ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ కన్జర్వేటివ్ అయితే కనుక యాక్సెస్ కానీ లేదా స్మాల్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ కానీ లేదా నిపాన్ స్మాల్ క్యాప్ కానీ తీసుకోవచ్చు. సో టాప్ 5లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ మామూలుగా అయితే వేరియంట్స్ అనేది ఇది డెఫినెట్గా 5-7% దాకా వేరియంట్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ మనం కంపేరం చేసాం ఇక్కడ. అండ్ మార్కెట్ కనుక పర్ఫార్మెన్స్ బాగుంది అంటే నిఫ్టీ స్టేబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా స్మాల్ క్యాప్స్ గోయింగ్ టు రాక్ అండి, ఎందుకంటే ఇండియాలో మోస్ట్ గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో ఉంటాయి. లార్జ్ క్యాప్లో ఏంటంటే ఇవన్నీ ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, లేదా బ్యాంకింగ్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కావచ్చు, అవన్నీ సో బిగ్ ఇండస్ట్రీస్ అనమాట, కాంపిటీషన్ చాలా సివియర్గా ఉంటుంది, అందుకని గ్రోత్ ప్రాబిలిటీ కూడా చాలా తగ్గిద్ది. ఎక్కువ మంది అంటే సేఫ్టీ అని పేరు పెట్టేసేసి ఈ తక్కువ గ్రోత్లో ఉన్న ఇండస్ట్రీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో పోల్చుకుంటే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే అవి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఒక ఏరియాలో ఫోకస్ చేస్తారు, అది చాలా చిన్న ఏరియా అనమాట, నీచ్ ఏరియా, వేరే వాళ్ళకి అది సూట్ అవుతుంది అనమాట. అందుకని ఇందులో వీళ్ళకి ప్రైసింగ్ పవర్ బాగా ఉండి గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఇండియాకి సంబంధించి ఎప్పుడు కూడా మీకు మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ ఉంటే కనుక డెఫినెట్గా ఒక
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంచుకోండి, కొంచెం అగ్రెసివ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఇనఫో మీరు కనుక ఈ టాప్ 10 లేదా టాప్ 5 కనుక మీరు కనుక పిక్ చేసుకుంటే మీకు యావరేజ్ రిటర్న్స్ వచ్చే క్లియర్లీ ఒక 20 నుంచి 25% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేదంటే మనం 8కి ఎలా ఉంచుకోవాలనేది అనమాట. మీరు కనీసం 1 or 2 ఇయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది పర్ఫార్మెన్స్ మూవ్ చేయడానికి. ఎవ్రీ క్వార్టర్లీ ఎవ్రీ మంత్ మనం కంపేర్ చేసుకోలేము. ఓకే, ఒకవేళ మీకు ఉన్న మ్యూచువల్ ఫండ్ కనుక రిటర్న్స్ సరిగ్గా రావట్లేదు, నాట్ హ్యాపీ అనుకున్నప్పుడు, అప్పుడు కొత్తగా అలొకేషన్ అనేది ఈ పాతటికి పాస్ చేసేసి కొత్తటికి అలొకేట్ చేయండి, కంపేర్ చేయండి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు. స్టిల్ నాట్ హ్యాపీ ఓల్డ్ మ్యూచువల్ ఫండ్ అనుకున్నప్పుడు అప్పుడు కంప్లీట్ కొత్తదానికి షిఫ్ట్ అవ్వడం అంటే అది బెస్ట్ ఇదనమాట. ఓకే, సో లాస్ట్ 3 ఇయర్స్ కంపారిజన్ ఏ ఇయర్కు ఆ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అలా ఇచ్చామండి. మీరు చూసుకోండి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా మూవ్ అవుతుందో మీకు అర్థమవుద్ది. ఎందుకు మన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్తో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే, మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ కేటగిరీ ఈ స్మాల్ క్యాప్ అనమాట. ఎవ్రీ ఇయర్ అది కన్సిస్టెన్సీగా ఎంతకంత రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ వాలటిలిటీ ఎక్కువ, ఎవ్రీబడి హౌ టు అగ్రీ, బట్ అట్ ద సేమ్ టైంలో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ పికింగ్ స్టైల్ని బట్టేసి రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఈ సంవత్సరం మనం చూసామనుకోండి, నిఫ్టీ 3% మూవ్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్స్ కూడా 3 to 5% కానీ ఎక్కువ రాలేదు. బట్ స్టిల్ స్మాల్ క్యాప్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా సరే సమ్ ఆఫ్ ది ఫండ్స్ చూడండి 7-8% కూడా జనరేట్ చేసినాయి అంత స్మాల్ క్యాప్ నిఫ్టీ డౌన్ అయినా సరే. కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ స్టాక్ పికింగ్ స్టైలు వాళ్ళ స్ట్రాటజీ డజన్ మ్యాటర్ అండి. కాబట్టి డెఫినెట్గా మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంచుకోండి. ఇప్పుడు మనకి మీకు కనిపించే స్క్రీన్ షాట్లో ఉన్న బెస్ట్ ఒకదాన్ని మీరు పిక్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో డెఫినెట్గా వెల్త్ క్రియేట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.